ప్రకటించిన నీట్ ఫలితాల్లో భాగంగా ఖమ్మం పట్టణ కేంద్రంలో గల డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఘన విజయం సాధించింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా సత్తా చాటి చూపించింది. జిల్లాలలో మొదటి 6 స్థానాలకు 4 స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వకారణమని అకాడమిక్ డైరెక్టర్ రాయల్ సతీష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపినారు. తమ అకాడమిక్లో శిక్షణ పొందే విద్యార్థులు 550 మార్కుల పైన 9 మంది, 500 మార్కుల పైన 25 మంది, 450 మార్కుల పైన 50 మంది, 400 మార్కుల పైన 75 మంది మార్కులు సాధించడం మన తెలంగాణకే గర్వకారణమని, రాబోయే సంవత్సరం 150 మందికి మెడికల్ సీట్లు సాధించే సంకల్పంతో ముందుకు పోతున్నామని, ఈ అద్భుతమైన విజయాన్ని విద్యార్థుల దీక్ష, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం, ప్రత్యేకించి బోధనా సిబ్బంది అంకిత భావంతో పనిచేశారని డైరెక్టర్ రాయల్ సతీష్ బాబు ఈగ భరణి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన సిబ్బందితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్. సో హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ అనేది ఎవరూ ఊహించనంతగా ఖమ్మంలో జరగడం. ఎందుకంటే ఇంతమంది మెడికోస్ ఒక సింగిల్ బ్రాంచ్ నుండి అనేది ఏ కార్పొరేట్కో మాత్రమే సాధ్యమవుతుంది అనుకునే ఈ రోజుల్లో కార్పొరేట్ కన్నా కూడా బలమైన రిజల్ట్ తేగల సత్తా మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంకి ఉందని లాస్ట్ ఇయర్తో పాటు ఇయర్ కూడా నిరూపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకళ్ళకో ఇద్దరికో మంచి మార్కులు వచ్చి మిగతా వాళ్ళందరికీ మంచి మార్క్స్ రాకపోతే జనరల్గా ఆ యొక్క స్టూడెంట్ గొప్పతనం అనుకుంటాము. కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేక మందికి మెడికల్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. అది ఓన్లీ మన డాక్టర్స్ మెడికల్ అకాడమీలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి పేరెంటు తన బాబు కావచ్చు, పాపను కావచ్చు, పుట్టగానే వీడు డాక్టర్ కావాలి లేదా ఇంకో ప్రొఫెషన్ ఏదో చేయాలి అని అనుకుంటారు. అన్నిటికంటే బెస్ట్ ప్రొఫెషన్ డాక్టర్ అని మనకి తెలుసు. అలాంటి డాక్టర్ కావాలి అని కోరుకునే పేరెంట్స్ చాలామంది, చాలా అంటే చాలామంది ఖమ్మం నుంచి ప్రతి ఆదివారం రైల్వే స్టేషన్కి వెళ్ళి, విజయవాడ వెళ్ళి, కొంతమంది హైదరాబాద్ వెళ్ళి కేవలం వాళ్ళు బాగున్నారా లేదా అని తెలుసుకొని రావడం తప్ప వాళ్ళు చదువు గురించి ఆలోచించే ప్రసక్తి కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడు అందరికంటే కూడా బాగా హ్యాపీయెస్ట్గా ఫీల్ అయ్యేది ఎవరు అంటే మా ఖమ్మం ప్రాంత తల్లిదండ్రులు. మాకు వ్యయ ప్రయాసలు తప్పాయి, మాకు ఇక్కడే అంతకంటే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దానికి కారణం ఏంటంటే కేవలం మన డాక్టర్స్ మెడికల్ అకాడమీ. సో ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి కూడా అన్నారు లాస్ట్ ఇయర్ 49 మెడికల్ సీట్స్ వచ్చాయి అంటే 49 ఒక క్యాంపస్ నుంచా, మీకు ఎన్ని క్యాంపస్, ఒక 10 క్యాంపస్ లేకపోతే ఎట్లా వస్తాయి సార్ అని ఎంత చెప్పినా అతను నమ్మట్లేదు. అరే బాబు మాకు ఒక్క క్యాంపస్సే ఉంది, అసలు క్యాంపస్లే లేవు, 49 మెడికల్ సీట్స్ వచ్చాయి, అసలు ఇంకా ఇయర్ 65 మెడికల్ సీట్స్ వస్తాయి అని చెప్తే ఇంకా మళ్ళీ ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందని చెప్పలేదు నేను, ఎందుకంటే రిజల్ట్ కూడా ఇవ్వాలి వచ్చింది కాబట్టి. సో అంటే చాలామంది వెల్ లిటరేట్ పేరెంట్స్ కూడా నమ్మలేనటువంటి నిజాలు, అద్భుతాలు. అలానే లాస్ట్ ఇయర్ 49 మెడికల్ సీట్స్ వచ్చాయి, అందరూ కరోనా వల్ల బంద్ చేశారు కాలేజెస్, ఎవరు కూడా నడపలేదు, అందరూ ఆన్లైన్లో నడిపారు, మీరు మాత్రమే ఆఫ్లైన్లో నడిపారు కాబట్టి మీకు 49 మెడికల్ సీట్స్ వచ్చాయి, మిగతా వాళ్ళంతా కాంపిటీషన్లో వెనకబడ్డారు, క్లాసులు జరపక అన్నారు. సరే ఒక సంవత్సరం వచ్చింది కదా, ఫ్లూక్లో వచ్చింది సార్, నెక్స్ట్ ఇయర్ చూపించండి చూద్దాం అని చాలామంది పేరెంట్స్ కూడా ఛాలెంజ్ చేశారు. సో అది కూడా ఎంత తొందరలో లేదు కదా, ఒక 8-9 మంత్సే కదా అని చెప్పి మేము ఓపిక పట్టాము. సరే మరి ఇప్పుడు అందరికీ ఒకటి, అందరూ కాలేజెస్ తెరవడం జరిగింది, అందరూ ఆఫ్లైన్ చెప్పడం జరిగింది, మేము అందరికీ ఆఫ్లైన్ చెప్పడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ 49 అయితే మరి ఇప్పుడు 61 నుంచి 65 మెడికల్ సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మరి ఇక్కడ ప్రోగ్రామ్,
ఎంత బలంగా ఉందో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చోట్ల స్టాఫ్ ఉంటారు, అన్ని చోట్ల ఫిజిక్స్ చెప్తారు, అన్ని చోట్ల కెమిస్ట్రీ చెప్తారు, బయాలజీ చెప్తారు. మరి అయినా సరే వీళ్ళకే ఎందుకు వస్తున్నాయి అనేది చాలామందికి అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే 6-7 మెడికల్ సీట్స్ వస్తే అబ్బో చాలా ఎక్కువ వచ్చాయి, వీళ్ళు మెడికల్ సీట్స్ తెచ్చే ఎక్స్పర్ట్స్ అని అంటారు. మరి 6 పోయింది, 7 పోయింది, 67 దాకా పోతుంది. సో ఎవరికి అంతుపట్టని విషయం కాబట్టి ఇక్కడ కేవలం ఒక డెడికేటెడ్ స్టాఫ్, నా ఫ్యామిలీ అనుకోకుండా మన పిల్లలే మన ఫ్యామిలీ అనుకొని వాళ్ళను వృద్ధిలోకి తేవాలనుకునే స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ కావడం అదొక అడ్వాంటేజ్ అయింది. సరే ఇవాళ మన రిజల్ట్స్కి వచ్చేసినట్టయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తానికి టాప్ 6 పొజిషన్స్లో 4 స్టూడెంట్స్ మన డిఎంఏ ఖమ్మం వాళ్ళే, 6లో 4 డాక్టర్స్ మెడికల్ అకాడమీ వాళ్ళే. అంటే జనరల్గా లాస్ట్ ఇయర్ ఫస్ట్ టాప్ 6 పొజిషన్లో 3 మిగతా ఖమ్మం అంతా పోతే 3 మా డిఎంఏ వాళ్ళు, ఇప్పుడు 6లో 2 బయట వాళ్ళు, 4 మా వాళ్ళు. అంటే ఏం జరుగుతుంది, అసలు పెరిగిపోతుంది, 2 2 ప్లస్ 2 2 ప్లస్ 2 అలా పెరిగిపోయింది. 6 టాప్ 6ే కాదండి, 550 అబౌవ్ స్టూడెంట్స్ మన దగ్గర వచ్చేసి 9 స్టూడెంట్స్ కాబట్టి 550 అండ్ అబౌవ్. ఎందుకంటే పీరియడ్ చాలా తక్కువ పీరియడ్ ఇచ్చాడు గవర్నమెంట్, ఆ పీరియడ్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. పిల్లలు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. అయినా సరే మేమిచ్చే కాన్ఫిడెన్స్తో మా సార్లు మాకున్నారు అన్న ఫ్రెండ్లీ నేచర్తో, మా దగ్గర అంతా కూడా ఫ్రెండ్లీ నేచరు లేదా బ్రదర్లీ నేచరు అదే ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో ఈ యొక్క ఈ వాటికన్స్ హడ్డిల్స్ తక్కువ టైం అనే హడ్డిల్ని అధిగమించడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా 3 అవర్స్ ఎగ్జామ్, 3 అవర్స్ 20 మినిట్స్ ఎగ్జామ్, మనం ఎంత చదివినా సరే 3 అవర్స్ 20 మినిట్స్ ఎగ్జామ్లో మన యొక్క ప్రిపరేషన్, మన యొక్క మైండ్ లాంగ్వేజ్, మన యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటన్నిటికీ కూడా తట్టుకొని, ఎందుకంటే ఇక్కడ అన్ని అలవాటు చేశాం కాబట్టి మేము అన్నిటినీ తట్టుకొని, జనరల్గా ఫస్ట్ బాడీ జాల్వ్ చేస్తారు, కొంచెం అనుకున్న దానికంటే లెందీగా రావడం వల్ల ఆ ఎఫెక్ట్ ఫిజిక్స్ మీద పడుతుందని తెలుసు. అయినా సరే ముందుగానే మేల్కొని ఇది హార్డ్ ఇచ్చాయంటే ఫిజిక్స్ ఈజీగా ఇచ్చుంటాళ్లే అన్న దృక్పథంతో ఫిజిక్స్ని కూడా చేస్తూ మనం ఈ యొక్క రిజల్ట్ సాధించడం జరిగింది. అలానే 500 అబౌవ్ స్టూడెంట్స్ వీఆర్ హ్యావింగ్ 500 అబౌవ్ స్టూడెంట్స్ అండ్ లాస్ట్ ఇయర్ 480 మార్క్స్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. బట్ డెఫినెట్గా ఈ సంవత్సరం వచ్చేసి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ బాటనీలో కలవాల్సి ఉండి ఎవరికి కలవలేదు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ 90% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏదో ఒకటి పెట్టినా సరే తీసేయడం జరిగింది, లేదా ఏ ఆప్షన్ లేదు కాబట్టి వదిలేయడం జరిగింది. అది అలా బెనిఫిట్ అనేది మిస్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా ఒక 5 మార్క్స్ దాని గురించి తగ్గించుకోవాల్సింది. అంటే 475 కట్ ఆఫ్ అనుకోవాలి, వాడు యాడ్ చేయలేదు కాబట్టి. మరి అదే 475 కాదు, ఇందాక చెప్పిన రీజన్స్ వల్ల హార్డ్నెస్ టఫ్నెస్ ఆఫ్ పేపర్ కావచ్చు, లేదా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 1200 to 1500 సీట్స్ పర్ ఇయర్ ఒక స్టేట్లోనే పెరుగుతున్నాయి, అలాంటి స్టేట్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా 470 ఇస్ ద లాస్ట్ కట్ ఆఫ్. 470 కంటే తక్కువే ఉండొచ్చు కానీ 470 కంటే 80% ఎక్కువ ఉండదు, మీరేం వర్రీ కాకండి. ఈ 470 అబో మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే, సో ఎస్ 43 స్టూడెంట్స్, అంటే ఓపెన్ కేటగిరీలో ఒక సంస్థ నుంచి 43 మంది విద్యార్థులకు మెడికల్ సీట్, దట్ టు గవర్నమెంట్ కోటా మెడికల్ సీట్ అంటే ఒకసారి ఆలోచించండి. ఇక 471 తర్వాత కూడా కన్సిక్యూటివ్గా 400 అబౌవ్ ఆల్మోస్ట్ 75 to 80 స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో మనకి 61 స్టూడెంట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందాకటి కారణాల వల్ల ఏమైనా ఒక 5 మార్కులు 10 మార్కులు తగ్గితే కనుక డెఫినెట్గా మనం 65 to 70 సీట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా 49 ఎక్స్పెక్ట్ చేయలేదు, 44 45 దగ్గర అవుతాం అనుకున్నాం, బట్ 49 వచ్చే ఇయర్ కూడా డెఫినెట్గా 65+ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ వన్ థింగ్ యూ రిమెంబర్, 500 అబౌవ్ లాస్ట్ ఇయర్ ఎన్ని అయితే మార్కులు వచ్చాయో ఒక ర్యాంకుకి, ఈసారి కూడా దాదాపుగా అంతే వచ్చాయి. 550 అబౌవ్ లాస్ట్ ఇయర్ ఒక ర్యాంకుకి 550 మార్క్స్ వస్తే ఈ ఇయర్ 560 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే టాపర్స్ ఎప్పుడు ఇంకా బాగా చదివి బాగా మార్క్స్ తెచ్చుకున్నారు ఫిజిక్స్ ఈజీ రావడం వల్ల, బట్ 500 కంటే కిందకు దిగుతూ ఉంటే, 450 కంటే కిందకు దిగుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక ర్యాంకుకి 440 మార్క్స్ వస్తే ఇప్పుడు అదే ర్యాంకుకి 425 మార్క్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే 10 to 15 మార్క్స్ గ్యాప్, అలాంటిది 10 to 15 మార్క్స్ గ్యాప్ అంటే డెఫినెట్గా లాస్ట్లో ఉండే బీసీఏ కానీ బీసీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆ 450 బిలో వాళ్ళకి అక్కడ వస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. ఎనీవే అది కూడా మనకి 15-20 డేస్లో వచ్చేస్తుంది. సో సరే ఈ యొక్క విజయానికి కారణమైన, ఎందుకంటే
చాలామంది చెప్పాను కదా ఇందాక రీజన్స్ వల్ల ఏదో ఒక సంవత్సరం రాణించగలిగారు, ప్రతి సంవత్సరం వీళ్ళు రాణించలేరు అన్నారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఆ రీజన్ కాదు ఈ రీజన్ కాదు, జో జీతా వహి సికిందర్ హై, ఎవడైతే గెలుస్తాడో వాడే గొప్పోడు. క్యాంపస్లు కట్టామా స్ట్రెంగ్త్లు ఉన్నాయా కాదు, జో జీతా వహి సికిందర్ హై, అది గుర్తుపెట్టుకోండి. మేమేమి చెప్పము, చేసి చూపిస్తాము. లాస్ట్ ఇయర్ అదే చెప్పాము, ఈసారి కూడా అదే చెప్తాం. నెక్స్ట్ ఇయర్ అది 100 అవుతుందా 110 అవుతుందా, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మాకు 110 నుంచి 115 సీట్లు వస్తే కనుక 250 మంది అవుతారు ఈ 3 సంవత్సరాల్లో. ఈ 250 మందికి అందరం మెడికోస్ అందరం కలిసి ఒక పిక్నిక్గా కూడా పోవాలి, ఒక ఎక్స్కర్షన్ కూడా పోవాలని మా వాళ్ళు అడుగుతాను, తప్పట్లేదు. మాకు ఒక ఫ్లైట్ స్పెషల్ ఫ్లైటే బుక్ చేద్దామని చూస్తున్నాం. ఓకే, సో అది పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా 100 పైన మెడికల్ సీట్స్ తెచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా మా స్టాఫ్ యొక్క వాటి కోఆపరేషన్తో, మా మేనేజ్మెంట్ యొక్క కోఆపరేషన్తో డెఫినెట్గా అది జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏదో కాలేజీకి వచ్చామన్నది కాకుండా మనం దేనికి వచ్చాము అనేది వాళ్ళ ఎప్పుడు థాట్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఎలా మెడికల్ సీట్ తెచ్చుకోవాలనే ఉంటుంది. అలానే వాళ్ళ మాకు సహకరించే పేరెంట్స్ అంటే ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఈరోజు హాలిడే కాదు సార్ మీరు ఎందుకు పెట్టారు అనకుండా, ఈ టైం ఎందుకు పెట్టారు అనకుండా, ఏ టైం అంటే ఆ టైం పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేస్తూ మాకు చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త బిల్డింగ్కి వచ్చాం, ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నిటికి కూడా మన గోల్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ టెంపరీ స్మాల్ థింగ్స్ అని చెప్పేసి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.